यत्र नार्यस्तु पूज्यंते रमंते तत्र देवता अनि चिप्पिन ई भूमिलो निर्भयलकी अभयं इच्चेदेवरु ఒక ఆడబిడ్డ కడుపున పడ్డ మరో ఆడబిడ్డ కథ భ్రూణహత్యగానో ఆయువుండి బతికితే మానభంగ మరణంగానో ముగిస్తున్న విష సంస్కృతిని కాలికింద అణిచే కాళిక ఎప్పుడు పుడుతుందా అని ఎదురు చూద్దామా. ఉమెన్స్ డే అని ఒక్క రోజు గ్రీటింగ్స్ చెప్పడం కాదు, మహిళల్ని గౌరవించడం అంటే వి మెన్ ఆర్ సర్వైవింగ్ ఎవ్రీ మినిట్ బికాజ్ ఆఫ్ యువర్ సపోర్ట్ అని తెలియజెప్పడం. కార్యేషు దాసి క్షమయా ధరిత్రి. సమాజంలో స్త్రీ అంటే మనసులో స్థిరపడిపోయిన ఈ రెండు లక్షణాల నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందో అప్పుడు మహిళకి సముచిత స్థానం దక్కినట్టు. నా కొంచెం నమ్మకం ఇచ్చి చూడు, కొండనైనా పిండి కొట్టేస్తాననే ఆత్మస్థైర్యం నేటి మహిళ సొంతం. శక్తిలో, యుక్తిలో, శ్రద్ధలో, శ్రమలో ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండే మహిళలకు మనం ఇవ్వాల్సింది రిజర్వేషన్ కాదు, ఇన్స్పిరేషన్, ప్రొటెక్షన్, ఆపర్చునిటీ అండ్ ఎంపవర్మెంట్. ఇవన్నీ ఇచ్చి చూస్తే తెలుస్తుంది ప్రతి ఇంట ఝాన్సీ లక్ష్మి విలుస్తుంది. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మలా అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ, మానవతతో దైవంగా ఎదిగిన మదర్ తెరిసా, పోరాటాలలో ముందుండి ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన కిత్తూరు చెన్నమ్మ, శ్రీకాకుళం గున్నమ్మ, చాకలి ఐలమ్మ, భారత మహిళా క్రాంతి చిహ్నం ఝాన్సీ లక్ష్మీభాయ్, ఇలా ఎందరో మహిళలు అన్ని రంగాలలో నిలిచి గెలిచారు కనుకే ప్రపంచ పటంలో ఏ దేశానికి లేని గౌరవ స్థానం మన భారతానికి దక్కింది. జన్మనివ్వడం మొదలు అడుగడుగునా మన జీవితాన్ని అద్భుతంగా నడిపే మహిళ, పరిపాలనలో కూడా పాలు పంచుకోవడం, సాధికారత సాధించడం కోసం మహిళా లోకానికి అనుక్షణం అండగా నిలవడానికి ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో జనసేన ప్రకటిస్తోంది జనసేన ఝాన్సీ వీర మహిళా విభాగం.